డిస్టర్బ్ అయిందంటే మేము కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాము. చిత్రం యొక్క డ్యూరేషన్ 20 మినిట్సే ఉండాలని చెప్పేసి పెట్టుకున్నాము. కాకపోతే ఏమైందంటే ప్రతి ఒక్కరి చిత్రం మాక్సిమం 22 మినిట్స్ కానీ 21 మినిట్స్ ఇప్పుడు కట్ చేస్తే ఏంటంటే దానిలో మెసేజ్ పోతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ పార్టిసిపేట్ చేసిన అందరికీ సర్టిఫికేట్స్ అందజేస్తున్నాము. సినిమాలు చూస్తే చెడిపోతారు అనే రోజుల్లో సినిమా నుంచే నేర్చుకున్న ప్రతిదీ సినిమా నుంచే, అంటే ఈ రోజు అంటే నేను బేసికల్గా ఒక చాలా చిన్న విలేజ్ నుంచి, అంటే సిరిసిల్ల దగ్గర మా విలేజ్ మా వెజిటేబుల్ బిజినెస్ మిల్క్ బిజినెస్ తర్వాత ఈ అగ్రికల్చర్ అవన్నీ ఉండేది. సో ఆ రోజు అంటే ఒక సినిమా చూస్తే మంచి ఎలా ఉండాలి, అంటే ఒక హీరో ఎలా ఉండాలి అంటే ప్రతి సినిమా నుంచి మంచి గ్రహించి అంచెలంచెలుగా అంటే పర్సనాలిటీని మార్చుకున్న వాళ్ళు నేను ఒకరిని. అండ్ జేటి గారు మై వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ యాక్చువల్లీ. అండ్ నేను ఒట్టిగా చెప్పాను సినిమాలు చూస్తున్నానంటే సార్, ఇలా చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తున్నానంటే ఫస్ట్ థింగ్ అని చెప్పానంటే నేనేమన్నా చేయొచ్చాను అడిగాడు. ఫస్ట్ ఇమీడియట్లీ సార్ ప్లీజ్ డూ కమ్ డౌన్ చెప్పాను. ఇమీడియట్లీ యూ అనౌన్స్ ది ప్రైజ్, అలా కాదు మీరు ఇలా. దెన్ ఐ టోల్డ్ హిమ్ స్మాల్ స్టోరీ అబౌట్ అవని క్రియేషన్స్, అంటే మీరు ప్రైజ్ పెట్టండి అబ్బా, అంటే డబ్బు ముఖ్యం కాదు, ఆ ఇచ్చిన 5,000, 10,000, 20,000, 30,000 ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ దట్ రిమెంబరెన్స్ ఉంటుంది అందరికీ. ఇట్ ఈస్ అన్ ఎంకరేజ్మెంట్ టు దోస్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద రూరల్ ఏరియా. జేటి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ హిస్ బిహాఫ్ ఆఫ్ హిస్ ఫాదర్ జేటి ఫౌండేషన్, అండ్ ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ట్రస్ట్ మీ, దిస్ ఈస్ సబ్షన్ ప్లాట్ఫామ్ దట్ వీ హావ్ క్రియేటెడ్ టు ఆల్ ఆఫ్ యూ యంగ్స్టర్స్. వీ లైక్ టు సీ మోర్ అండ్ మోర్ థింగ్స్ టు హ్యాపన్. అండ్ ఐ విష్ గుడ్ లక్ టు ప్రవీణ్ అండ్ ఎంటైర్ టీమ్, అండ్ అఫ్ కోర్స్ ద మీడియా అండ్ ఎవ్రీబడి హూ ఆర్ హియర్. ప్లాట్ఫామ్ అనేది టాలెంట్ షోకేసింగ్ ఎప్పటికైనా కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ వన్స్ ఒక్కసారిగా ఇంటర్నెట్ అనేది యాక్సెసిబుల్ అయిన తర్వాత చాలా మందికి వాళ్ళు చెప్తాం అనుకున్న కథలు కానివ్వండి, వాళ్ళు చెప్తాం అనుకున్న స్టోరీస్ కానివ్వండి, వాటన్నిటికీ కూడా ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఏర్పడడం, మీ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో జనాలందరికీ రీచ్ అయ్యేలాగా ప్రయత్నించండి. అండ్ ఇంత మంచి జ్యూరీ వచ్చి ఇక్కడ రావడం జరిగింది. అండ్ అలాగే తెలంగాణ టీవీ వాళ్ళు కానివ్వండి, ఈగిల్ వాళ్ళు కానివ్వండి, మీ అందరికీ కూడా ప్లాట్ఫామ్ ఖచ్చితంగా ఉంది, ఇఫ్ అట్ ఆల్ మీ వ్యూవర్షిప్ కావాలంటే అని చెప్పడం కూడా జరిగింది. సో ఇక్కడతో దీని ఆపద్దు, అవార్డ్స్ రివార్డ్స్ అవన్నీ వస్తూనే ఉంటాయి, బట్ ఇక్కడతో దీని ఆపద్దు, డెఫినెట్లీ కంటిన్యూ చేస్తూ ఉండండి. అవని క్రియేషన్స్ వారు ఇలాంటి చక్కని వేదికని మీకోసం ఏర్పాటు చేసి సందేశాత్మక చిత్రాలతో షార్ట్ ఫిల్మ్స్తో కూడా ఈ యూత్ తరానికి ఈ నవతరానికి ఎలాంటి మెసేజ్లు అవసరం, ఎలాంటివైతే వాళ్ళు ఇంట్రెస్ట్గా చూడగలుగుతారన్న విధానంలో చక్కని సందేశాత్మక లఘు చిత్రాలను రూపొందిస్తున్నారు. సో చాలా ఇంటర్ట్వైనింగ్ ఉంటుంది మూవీ మేకింగ్లో. హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఫిల్మ్ మేకర్స్, రియలీ వాట్ యు డూ ఇస్ నాట్ ఈజీ. ఇంకోటి షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఇట్స్ వెరీ నైస్ టు సీ ఇంతమంది టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ని. రోజు రోజుకి టాలెంట్ ఇస్ ఎవాల్వింగ్. ఒకప్పుడు ట్రెడిషనల్ మెథడ్ ఉండేది, యూనో దేర్ వాస్ సర్టెన్ ఫార్మాట్ అందరూ ఫాలో అవ్వాల్సి వచ్చేది, బట్ నౌ ఏంటంటే చాలా ఇన్నోవేషన్ వచ్చేసింది ఇందులో కూడా. సో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్, బోల్డ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్. సో నెట్ఫ్లిక్స్, ప్రైమ్, ఎవ్రీవేర్ కూడా ఇలాంటివి చూస్తున్నాము. సో ఐ థింక్ చాలా స్కోప్ ఉంది ఫిల్మ్ మేకింగ్లో. బట్ జూరీ ఇస్ అ వెరీ బిగ్ రోల్. Jury is a very big role. I think people who really know and delve into the movies will have to sit here. Thank you very much. Thanks for the opportunity. And thank you, Praveen Garu. Congratulations for your 8th round of celebrations. అవి చూసాక అర్థమైంది ఇంత టాలెంట్ పెట్టుకుని వీళ్ళకి ఎలా మన టాలెంట్ చేసుకోవాలని దారి తెలియదు. బడ్జెట్ ఉండదు, పెద్ద ప్రొడ్యూసర్స్ దొరకరు, వాళ్ళ ప్యాషన్ ఉంటుంది, మంచి మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ తీసుకునే వాళ్ళే. వీళ్ళందరినీ చూసాక అనిపించింది వీళ్ళల్లో కూడా చాలా గొప్ప డైరెక్టర్లు వస్తారనే దాంతో నాకు తోచినట్టుగా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ తీసే వాళ్ళు నా కూడా డెఫినెట్గా నేను ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తాను, నాకు తోచినంతగా సపోర్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడానికి ఐఎమ్ రెడీ ఫర్ దట్. ఇంత బాగా అనిపిస్తుంది, ఎట్లా వచ్చింది ఐడియా, ఎట్లా వచ్చింది ఈ క్రియేటివిటీ, ఎట్లా వచ్చింది అని చెప్పేసి ఒక్కోసారి మనస్తున్న అవుతున్నాం. అదే ఎక్కువ వచ్చిందినటువంటి ఈ భోగ ప్రవీణ్, అదేవిధంగా ఈ యొక్క ఆవని క్రియేషన్ నుంచి వెళ్ళి వాళ్ళు స్టార్టింగ్ ఈ భూదాన గంగోత్రి నుంచి వెళ్ళి స్టార్ట్ చేశారు. అక్కడ నుండి అనేక సమాజానికి మేలు, అంటే మేలు చేసేటువంటి సమాజాన్ని మేలు కొల్పి ప్రజల చైతన్యవంతం చేసేటువంటి అనేక షార్ట్ ఫిల్మ్ వాళ్ళు రూపొందించడం జరిగింది. అనౌన్స్ చేసిన విషయం చెప్తాను, చాలా ట్రూత్, చాలా నిజమైన విషయం, సత్యం ఇది, గ్రహించండి. అవార్డ్స్ అనేవి ఎవరంటే ఫ్యూచర్ కెరీర్ డిసైడ్ చేయదు. ఓకే, ఈ రోజు అవార్డు వచ్చిన వాడు రోడ్డు మీద తిరుగుతూ ఉండొచ్చు, అవార్డు రానివాడు ఫ్రెండ్స్ గారు తిరుగుతూ ఉండొచ్చు, అది సినిమా ఇండస్ట్రీ. కాబట్టి అవార్డు రాకుండా ఉండాలని కోరుకోండి, ఫ్రెండ్స్ గారు తిరగాలి కోరుకోండి.
కంగ్రాచులేషన్స్ ఆల్ పార్టిసిపెంట్స్. ఇందులో ఇక్కడ గెలుపు ఓటు అంటే ఏం లేదు, ఇక్కడ అంతా మన సిన్సియర్ ఎఫర్ట్స్ టు క్రియేట్ చేయడానికి మనం చేసిన ఎఫర్ట్స్, మనలోని టాలెంట్ మనం డిస్కవర్ చేసుకోవడానికి చేసే ఎఫర్ట్స్. ఈ విషయంలో అవాని క్రియేషన్స్ మేము ఎంతగానో అభినందిస్తాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చాను, ఆ సిన్సియర్టీ ఆఫ్ ప్రవీణ్ ఈ సంథింగ్ అమేజింగ్. అంటే ఇది ఆర్గనైజ్ చేసుకుంటూ దీని మీదనే కృషి చేస్తూ జస్ట్ లివింగ్ విత్ దిస్ పర్పస్ ఆఫ్ ఎంకరేజింగ్ ఫిల్మ్ మేకర్స్ అనేది ఇట్స్ సచ్ ఎ గుడ్ థాట్. ప్రవీణ్ కంగ్రాచులేషన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ పార్టిసిపెంట్స్. జ్యూరీ మెంబర్స్గా రియల్గా యాక్ట్ చేసిన వాళ్ళకంటే పెద్ద టెస్టే. కాబట్టి ఏంటంటే కొన్ని అంటే మా కాన్సన్ట్రేషన్ ఎక్కడనైనా ఒకవేళ స్లిప్ అయినా కూడా చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము అలర్ట్ అయి ఉన్నాము, కంటిన్యూగా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కూడా మేము జాగ్రత్తగా చూశాము. నీలకంఠ గారికి నా విన్నపం, ఎందుకంటే ఇక్కడ సీనియర్ దర్శకులు కూడా వచ్చారు కాబట్టి ఇలాంటి టాలెంట్ ఉండే వ్యక్తులని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి సార్. అవని క్రియేషన్స్, సో చాలా కొత్త మందికి కొత్త కొత్తగా ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ ఇక్కడ దొరుకుతుంది. సో దానికి ఇక్కడ ఎంతో కృషి చేసిన ప్రవీణ్ అందుకి అండ్ నందు గారికి నా ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు ఇద్దరు కళాకారులకు ఒక జన్మనిస్తుందని నేను అనుకోలేదు. డెఫినెట్ గా ఎందుకంటే ఓన్లీ జస్ట్ ఏదో ప్రయత్నం చేశాం కానీ ఇంత గొప్పగా మీకు రిఫ్లెక్ట్ అవుతుందని నేను ఇంత పెద్ద డైరెక్టర్ ఆడపిల్లలంటేనే లోకాన లోకమైపోయ తల్లి, ఆడలు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి, ఆడలు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఆడపిల్లలు పడితే మూతలు ముడిచేరు, మగపిల్లల కొరకు నోములేనో చేరు. ఆడపిల్లను లేపి అంట్లు ముందేసేరు, మగపిల్ల వాడని బడికి పంపించేరు. ఆడమగ తేడా ఆడమగ తేడా ఎందుకు ఇద్దరి మధ్యనంటే, చావు బతుకులల్ల సంసారం ఈ దినవు, చాతనై ఇందాక బరువంత మోసిన ముసలిదానవంటూ నిన్ను కసిరించుకుంటారమ్మా, ముసలిదానవంటూ నిన్ను కసిరించుకుంటారమ్మా. వయసు పండి నీ ఆశలండి ఉట్టి తొడిమోల మిగిలేవమ్మా, వయసు పండి నీ ఆశలండి ఉట్టి తొడిమోల మిగిలేవమ్మా. నడిచేటి చెట్టువమ్మా ఓ తల్లి త్యాగాల తెట్టవమ్మా, నడిచేటి చెట్టువమ్మా ఓ తల్లి త్యాగాల తెట్టవమ్మా. ఆకురాల్చినట్టు కష్టాలు మరిచేవు ప్రేమలే పంచేవమ్మా, ఆకురాల్చినట్టు కష్టాలు మరిచేవు ప్రేమలే పంచేవమ్మా. మా అవని క్రియేషన్ టీం అందరు కానీ నందన్న కానీ ఎవ్రీబడి చాలా కష్టపడుతున్నాము. డే అండ్ నైట్ కానీ కూర్చోవాలి, ఫిలిం చూడడం కానీ, మా జ్యూరీ మెంబర్స్ పంపించడం కానీ, మా శేఖర్ సార్ కానీ, సాయన సార్ కానీ, ఎవ్రీబడి, మా భానుప్రకాష్ సార్ కానీ, వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుని ఎవ్రీ ఎప్పుడు ఎప్పుడెప్పుడు వచ్చే ఫిలిమ్స్ కానీ అన్నింటిని ఫిల్టరింగ్ చేస్తూ ఏ బాగుంది ఏ బాగాలేవు అన్ని చేయడం కానీ ప్రతిరోజు మాకు ఎవ్రీడే నైట్ 12 వరకు ఇలా వర్క్ చేసి వచ్చాను. బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ సెల్ ఫోన్. Best second film, Social Net. ఈ యొక్క ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్కు మోరల్గా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంత ముందుకు నడిపించింది ఏంటంటే జేటీ రావు గారు, వారు ఒక ఫౌండేషన్ స్థాపించి వాళ్ళ తండ్రి గారి పేరు మీద, జలగం కిష్టారావు గారి పేరు మీద ఈ యొక్క సేవల్ని అందిస్తున్నారు. మనకి ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్ జరిగిందంటే వారి యొక్క కృషి కారణం. థ్యాంక్ యూ సార్. Congratulations. All the best. Behind every successful man there is a woman, and that's you. Thank you, sir. Thank you so much for your compliments. Next, మన గౌరవాతిథుల్ని సత్కరించుకుందాం. ఇంకొకసారి చెప్పాలి.
అంటే ఇంత ఓపికగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మీరందరూ మీ యొక్క సపోర్ట్ని అందించినందుకు నేను ఎల్లవేళ రుణపడి ఉంటాను. కృషి ఉంది, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న కాలంలో ఇంకా పెద్దగా మేము చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం.